నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి గారు. న్యూరోకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్. సార్, బేసిక్గా అంటే మనం చాలా రోజుల నుంచి ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి టాపిక్స్ చెప్పుకున్నా కూడా అవేర్నెస్ అనేది ప్రజల్లో ఎంతవరకు వచ్చిందంటారు సార్? అనుకున్నంత స్థాయిలో అయితే లేదండి. నాకు రీసెంట్గా కూడా చాలామంది నెల్లూరు సిటీలో ఉన్న వాళ్ళు కూడా వితిన్ 4.5 hours మనకు విండో పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైం లోపల రీచ్ కాలేకపోతున్నారు. వాళ్ళు నైట్ ఎప్పుడో 3 o'clock అర్లీ మార్నింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు అలాగే పడుకొని నిద్రపోయి పొద్దున్న లేచి కొద్దిగా డౌట్ వచ్చింది, ఏదో ఒక నుంచి కాల్ చేయి పని చేయట్లేదు అని డౌట్ వచ్చిన తర్వాత అప్పుడు మెల్లగా వస్తున్నారు. అప్పటికి 4.5 hours అయిపోతుంది. అంటే జస్ట్ 10 minutes డ్రైవ్ మనకి హాస్పిటల్స్కి, హాస్పిటల్కైనా వెళ్ళి ట్రాంబులైజ్ చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం అనేది మేజర్ ప్రాబ్లం అయితే ఉంది. మెయిన్ స్ట్రోక్ అంతా కూడా వాళ్ళకు తెలియాలి, ఇది పక్షవాతమా కాదా, దానికి ఏం ట్రీట్మెంట్ ఉంది, ఆ ట్రీట్మెంట్ ఎంత టైం లోపల తీసుకోవాలా, దానికి టైం డిలే చేస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మీరు ఇంటి దగ్గరే పక్షవాతమా కాదా అనేది ఒక నిర్ధారణకు వచ్చేయాలి. 90% అర్థమైపోతుంది పక్షవాతమా కాదా అని. ఒకవేళ అప్పటికీ డౌట్ ఉన్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద హాస్పిటల్కి వెళ్ళిపోవడమే, ఇంకా మధ్యలో ఆగడము, బీపీ చెక్ చేసుకోవడము, కొద్దిసేపు తగ్గుతుందా లేదా చూడటము, ఇట్లాంటి వాల్యుబుల్ టైంని మనం వేస్ట్ చేయకూడదు. ఓకే సార్, బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది సార్? యా, మెయిన్లీ 2 క్లాసిక్ కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి రక్తం రక్తం గడ్డగట్టిపోవడం, అంటే రక్తనాళం బ్లాక్ అవ్వడం, రక్తం అందకపోవడం. ఇంకోటి రక్తనాళము ఓవర్గా ప్రెషర్ తట్టుకోలేక చిట్లిపోవడం, బర్స్ట్ అయిపోతుంది, అప్పుడు బ్లడ్ అంతా లీక్ అయిపోయి ఆ ఏరియా డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ 2 కేటగిరీస్ ఉంటాయి. బట్ 85% వాళ్ళలో రక్తం గడ్డగట్టడం అనే సమస్య వస్తుంది. ఓన్లీ 15% వాళ్ళలో మాత్రమే ఈ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మళ్ళీ 15%లో కూడా కొంతమందికి రక్తనాళాలు, బ్రెయిన్ వెలుపల ఉండే రక్తనాళాలు లీక్ అవటము, కొంతమంది పుట్టుకతోనే కొంచెం రక్తనాళాలు బెలూన్స్కి ఒబ్బుకుంటా కూర్చోట అవి అప్పుడప్పుడు బర్స్ట్ అయిపోతుంటాయి, అన్యూరిజమ్స్ అంటారు. వాటి వల్ల సబరక్నాయిడ్ హెమరేజ్ అని మొత్తం బ్రెయిన్ అంతా ఒక పూతలాగా బ్లడ్ లీక్ అయిపోతుంది అనమాట. చుట్టూ బ్రెయిన్ లోపలేమవ్వదు, బ్రెయిన్ చుట్టూ ఇట్లా పూతలాగా వచ్చేస్తుంది. సో దీనివల్ల కూడా పక్షవాతం వస్తుంది, ఫిట్స్ వస్తాయి, ఇలాంటివి వస్తాయి. బట్ మేజర్ కేటగిరీస్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒకటి రక్తనాళం బ్లాక్ అయిపోయి రక్తం అందకపోవడం, ఇంకోటి రక్తనాళం చిట్లిపోయి బ్లడ్ లీక్ అయిపోవడం. సో 2 వేరు వేరు ఆపోజిట్ ఉంటాయి. ఇప్పుడు దీని ట్రీట్మెంట్ ఏం చేస్తాము, రక్తం గడ్డగట్టిందంటే పల్చగా చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఏమైంది, రక్తం పల్చగా అయిపోయింది కాబట్టి, లీక్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఆపడానికి ట్రై చేస్తాం, అంటే దీన్ని గడ్డగట్టించేదానికి ట్రై చేస్తాం. ఇక్కడేమో బ్లడ్ థిన్ చేయడానికి, లీక్ ఆ గడ్డ రిమూవ్ చేయడానికి, పల్చగా చేయడానికి మందులు వాడతాం. కంప్లీట్లీ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. అయితే ఇది చూడడానికి సిమ్టమ్స్ వైజ్, అంటే పేషెంట్ లక్షణాలను బట్టి పేషెంట్ చూసి వెంటనే చెప్పగలుగుతామా ఇది బ్లీడింగా లేకపోతే లోపల క్లాట్ అయిందా ఎట్లా చెప్పగలుగుతామంటే ఇంపాసిబుల్. సో అందుకని ఎప్పుడు కూడా ఈ పేషెంట్కి రక్తనాళం బ్లాక్ అయిందా లీక్ అయిందా అనేది చెప్పడానికి మాత్రం కంపల్సరీగా స్కాన్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఎంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయినా మేము ఎన్ని సంవత్సరాలు మేము చూస్తున్నా కూడా అక్కడ బ్లీడింగ్ ఉంటుంది అనుకుంటే క్లాట్ ఉంటుంది, క్లాట్ ఉంటుంది అనుకుంటే బ్లీడింగ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం తీయాల్సిందే ఒక స్కాన్, అట్లీస్ట్ సిటీ స్కాన్. సిటీ స్కాన్ అనేది నాకు తెలిసి ఏ చిన్న ఊర్లో కూడా ఉంది ఇప్పుడు, కాబట్టి మనకు సిటీ స్కాన్ తీసుకోవాలా, సిటీ స్కాన్లో బ్లీడింగ్ ఉందా లేదా తెలిసిపోతుంది. క్లాట్ ఒక్కోసారి మనకు అది కనిపించదు, అంటే సిటీ స్కాన్కి అంత క్లియర్గా చెప్పలేదు ఒక్కోసారి. ఎంఆర్ఐ అయితే మొత్తం క్లారిటీతో వస్తుంది. కానీ అట్లీస్ట్ సిటీలో ఏంటంటే బ్లీడింగ్ ఇంత చిన్నగా ఉన్నా మనకు తెలిసిపోద్ది. బ్లీడింగ్ ఉంది అంటే ఇంకా క్లాట్ ఉండే అవకాశం లేదు, ఏదో ఒకటే ఉంటుంది మనకి. సో ఒక బ్లీడింగ్ లేదు అంటే క్లాట్ కనిపించట్లేదు అని అర్థం. ఇండైరెక్ట్గా మనకు బ్లీడింగ్ లేదు అని తెలిసిపోతే క్లాట్ ఎక్కడో ఉంది, అది ఎక్కడో ఉండొచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకు తెలియకుండా బ్లీడింగ్ ఉంటే మనం క్లాట్ కట్టేదానికి మందులు వాడటం, క్లాట్ ఉంటే బ్లీడింగ్ అయ్యేదానికి మందులు వాడటం వల్ల దానివల్ల నష్టం జరుగుతుంది, ఎక్కువ అవుతుంది. అంతే కదా, బ్లీడింగ్ ఆపకపోగా ఇంకొంచెం పెంచినట్టు అవుతుంది, క్లాట్ పెంచకపోగా ఇంకొంచెం క్లాట్ పెంచినట్టు అవుతుంది. సో కాబట్టి కంపల్సరీగా మనం స్కాన్ తీసుకోవాలా, ఆ స్కాన్ సిటీ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఎంఆర్ఐ అవైలబిలిటీ ఉంటే ఎంఆర్ఐ కూడా తీసుకోవచ్చు. ఎంఆర్ఐ బెస్ట్ మనకి, ఎందుకంటే క్లాట్ ఎక్కడ, ఏ చిన్న క్లాట్ ఉన్నా ఎక్కడున్నా కూడా మనకు క్లారిటీ వస్తుంది. టోటల్గా మనకు రక్తనాళాలు ఎక్కడెక్కడ బ్లాక్ అయినాయి, ఎక్కడ సన్నగా ఉన్నాయి, మళ్ళీ ఫ్యూచర్ స్ట్రోక్స్ ఏమైనా రావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో దాన్ని బట్టి ఇమీడియట్గా మనకు ఆ 4.5 hours పీరియడ్, మనం ఇప్పుడు ఏదైతే థ్రాంబోలైసిస్ అని చెప్తున్నామో, థ్రాంబోలైసిస్ అంటేనే రక్తం గడ్డకరిచడం,
థ్రాంబోలైసిస్ అంటే విడగొట్టడం, ఆ గడ్డని బర్స్ట్ చేయడం. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఆ 85% వాళ్ళ ఏదైతే రక్తనాళం బ్లాక్ అయ్యి గడ్డ కడుతుందో వీళ్ళకు ఈ ప్రాసెస్ పనికి వస్తుంది. ఈ 4.5 hours విండో పీరియడ్ వీళ్ళకి ఇది వర్తిస్తుంది. ఈ 15% వాళ్ళలో రక్తం లీక్ అయిపోయింది చూసారా, వాళ్ళకి ఇది పనిచేయదు, కాబట్టి వాళ్ళకి ఇంజెక్షన్ వేయలేము. ఎందుకంటే ఆల్రెడీ లీక్ అయిపోతుంది, మనం బ్లడ్ కరిగించడం అనే అవకాశం ఏమి ఉండదు ఇంకా. సో దాన్ని ఆపడానికి బీపీ కంట్రోల్ చేసుకోవాలి, అది కంప్లీట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. మెయిన్ రక్తనాళం గడ్డ కరిగించే ట్రీట్మెంటే ఈ థ్రాంబోలైసిస్. ఓకే. అండ్ సార్, ఇప్పుడు చాలా వాటిలో ఎంఆర్ఐతో పాటు కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అని కూడా తీస్తూ ఉంటారు కదా, ఇది దేనికోసం తీస్తారు సార్? యా, యాక్చువల్లీ ఎంఆర్ఐలో మనకి కాంట్రాస్ట్ ఎప్పుడు అవసరమవుతుందంటే అక్కడ ఏదైనా క్లాట్ లాగా ఉండటం లేదా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ లాగా ఉండటం క్లియర్గా మనకు అర్థం కాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రక్తనాళం బ్లాక్ అయ్యి రక్తం గడ్డగట్టి పక్షవాతం వచ్చింది అనుకోండి, దానికి కాంట్రాస్ట్ అవసరం లేదు. ఎందుకంటే దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, దానికి ఒక సిగ్నేచర్ లాగా తెలిసిపోద్ది. మనకు ఆ ఇమేజ్ చూడంగానే ఇది ఈ రక్తనాళం బ్లాక్ అయిన దానివల్ల ఈ క్లాట్ అయింది, ఇది స్ట్రోక్ అయిపోయింది, ఇంకా ఫర్దర్గా మనీ అవాల్యుయేట్ చేయనక్కర్లా. అట్లా కాకుండా ఒక చిన్న రౌండ్గా ఒక బిల్లలాగా ఉందనుకున్నాం, అది ఏమై ఉండొచ్చు, అది క్లాటా లేకపోతే బ్లీడింగా లేకపోతే ఏదన్నా ట్యూమరా లేకపోతే డీమైలినేషన్ ఉంటా రక్తనాళం. సో ఇటు రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే ఒక దూరంగా ఒక జంతువు ఉంది, దానికి 4 కాళ్ళు ఉన్నాయి, ఒక తోక ఉంది, అంతవరకే మనకు తెలుస్తుంది. కాంట్రాస్ట్ ఇవ్వకపోతే కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు ఏం తెలుస్తుంది అంటే దాని ఫేస్ మొత్తం తెలుస్తుంది, టోటల్గా ఇది బర్రా గొర్రా ఏందని చెప్పేయచ్చు. సో అప్పుడు క్లారిటీ వస్తుంది. సో కొన్ని డౌట్స్ ఉన్న కేసెస్ లో మాత్రమే కాంట్రాస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే రైట్ సార్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, పేరు మస్తాన్. మస్తాన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే మస్తాన్ గారు, చెప్పండి. సార్ యాక్చువల్లీ మా బాబాయ్కి స్ట్రోక్ వచ్చింది సార్. ఓకే. థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇచ్చారు సార్. ఓకే. స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా సార్? ఇప్పుడు థ్రాంబోలైసిస్ చేసి స్ట్రోక్ ని కంట్రోల్ చేయడం అనేది అప్పటికి సరిపోతుందండి, అది అప్పటికప్పుడు ఆ ఇన్సిడెంట్ మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే. బట్ ఆ గడ్డ కట్టే స్వభావం ఎప్పటికీ ఉంటుంది జీవితాంతం, మళ్ళీ స్ట్రోక్ రావడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తం గడ్డగట్టకుండా రక్తం పలుచుకుంచే మందులు లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. సో జనరల్ గా వాడుతున్న వాళ్ళకి రావు, వాడుతున్న వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? మెయిన్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉంటే వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలా. ఏదైనా బీపీ ఎక్కువ ఉందా, షుగర్ ఎక్కువ ఉందా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, స్మోకింగ్ ఉందా, ఎక్కువ టూ మచ్ ఆల్కహాల్ ఉందా, ఓవర్ వెయిట్ ఉన్నాడా, ఎక్కువ ఎక్సర్సైజ్ ఏం చేయకుండా కమ్మ పడుకుని అట్లా ఇంట్లోనే స్తబ్దుగా ఉంటున్నారా. సో ఇవన్నీ మనం మాడిఫై చేసుకుంటాం, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని మాడిఫై చేసుకుంటాం. తర్వాత నేను చెప్పిన మందులు, అదే రక్తం పలుచుకుంచే మందులు, యాంటీప్లేట్లెట్స్ అంటారు, అవి మాత్రం ఆపకుండా వాడుకోవాలి. ఇంతే ప్రికాషన్స్. వచ్చిన తర్వాత ఒకసారి కన్సల్టెన్సీ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు కన్సల్టెన్సీ అవ్వాలి సార్, కన్సల్ట్ అవ్వాలి సార్ డాక్టర్? జనరలీ ఫస్ట్ ఇమ్మీడియట్గా స్ట్రోక్ వచ్చిన కొద్ది రోజులు అడ్మిషన్ ఉంటారు, తర్వాత డిశ్చార్జ్ అయినాక ఒక ఫాస్ట్గా అంటే అర్లీగా ఒక విజిట్ రావాల్సి వస్తుంది 2 weeks అట్లా. తర్వాత త్రీ మంత్స్ అట్లా వచ్చినా సరిపోతుంది, ఈవెన్ 6 months ఒకసారి పోయినా చూపించుకున్నా సరిపోతుంది. థ్యాంక్ యూ మస్తాన్ గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది మనం ఎక్కువగా ఏ వయసు వారిలో చూడొచ్చు అంటారు? లిమిట్ ఏం లేదండి, యాక్చువల్లీ గర్భంలో ఉన్న శిశువు కూడా స్ట్రోక్ వస్తుంది. సో గర్భం అంటే పుట్టక ముందే స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, పుట్టిన వెంటనే స్ట్రోక్ తోటి పుట్టి పెద్ద అయ్యాక ఒక సైడ్ అంతా వీక్ అయిపోయి ఉంటుంది, తర్వాత స్కాన్ తీసి చూస్తే ఎప్పటి నుంచో ఫ్లాట్ ఉంటుంది. సో వయసుతో నిమిత్తం లేదు. అయితే మనం జనరల్ సాధారణంగా మనం మాట్లాడుకునే స్ట్రోక్స్ అన్ని కూడా ఏజ్డ్ పర్సన్స్ లో వచ్చేవాళ్ళు, 45 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు, 65 ఇయర్స్ ఉన్న వాళ్ళు కామన్గా కనిపిస్తాం. సో అయితే మనకు స్ట్రోక్ని 2 డివైడ్ చేస్తాం. ఇక్కడ 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళని నార్మల్ రెగ్యులర్ స్ట్రోక్ కింద చూస్తాం, 45 ఇయర్స్ కింద ఉండవాలని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం, అంటే యంగ్ స్ట్రోక్స్. సో ఈ యంగ్ స్ట్రోక్స్ని ఎందుకు డివైడ్ చేస్తున్నాము అంటే ఈ 45 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళలో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఏవైతే కారణాలు ఉన్నాయో కంప్లీట్లీ డిఫరెంట్, అదే 45 అబోవ్ ఉన్న వాళ్ళల్లో వచ్చే కారణాలు అనేటివి అది డిఫరెంట్ ఉంటాయి. అందుకనే కారణాల రీత్యా చూసినప్పుడు 2 groups డివైడ్ చేసుకుంటాము. బట్ ఏ వయసు దీనికి అతీతం కాదు, అందరికీ రావచ్చు, ఎవరికైనా రావచ్చు, కారణాలు వేరే ఉంటాయి. ఇప్పుడు మనకు 45% వాళ్ళల్లో జనరల్ 45 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళల్లో వచ్చే కారణాలు అంటే రెగ్యులర్గా చూసేది ఎక్కువ బీపీ ఉండటం, ఎక్కువ షుగర్ ఉండటం, టూ మచ్ స్మోకింగ్, టూ మచ్ ఆల్కహాల్, లైఫ్ స్టైల్లో ప్రాబ్లమ్స్ ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ఫ్యామిలీ హిస్టరీ ఉండటం. సో ఇవన్నీ కారణాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.
సో ఈ 45 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళలో చూసినట్లయితే హార్ట్ ప్రాబ్లం ఉండటం, జనరల్గా హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్తుంటాయి క్లాట్స్, హార్ట్లో ఏదైనా చిన్న వాల్వ్ లీకేజ్ ఉన్నా లేదా వాల్వ్ బ్లాక్స్ ఉన్నా దాని నుంచి ఏమవుతుందంటే మెదడులోకి క్లాట్స్ పంపిస్తూ ఉంటుంది, లేదా హార్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానికి బ్రెయిన్కి పంపిస్తుంది. తర్వాత కొంతమందికి రక్తంలోనే రక్తం మామూలుగా ఫ్లూయిడ్ లాగా ప్రవహిస్తూ ఉండాలి కదా, అది కొంతమందికి రక్తము సడన్గా గడ్డగట్టే స్వభావం ఉంటుంది ఫర్ నో రీజన్. రక్తం ఎప్పుడు గడ్డగట్టాలి, బాడీలోంచి బయట కారిపోతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్లాటింగ్ మెకానిజం యాక్టివేట్ అయిపోయి బ్లడ్ పూర్తిగా పోకుండా ఆపేయాలి. అంతే కదా, ఇప్పుడు మన కట్ అయిన వెంటనే ఎందుకు ఆగుతుంది బ్లడ్, ఎందుకంటే అది గాలికి ఎక్స్పోజ్ అవ్వగానే క్లాటింగ్ మెకానిజం అలర్ట్ అవుతుంది. సో సమ్వేర్ బ్లడ్ ఈజ్ లీకింగ్, బాడీలోంచి బ్లడ్ వెళ్ళిపోతుంది అని తెలుసుకున్న వెంటనే అక్కడ క్లాటింగ్ మెకానిజం ఆన్ అయిపోతుంది, అక్కడ బ్లాక్ అయిపోతుంది. ఇది అట్లా కాకుండా రక్తనాళంలో సర్క్యులేట్ అవుతున్న టైంలోనే అది యాక్టివేట్ అయితే ఏమవుతుంది, సో రక్తం పోతపోత ఆగిపోతుంది, సడన్గా ఫ్లూయిడ్ నుంచి గడ్డగట్టిపోతుంది. సో అలా జరుగుతాయి కొంతమందికి. దానికి కారణం ఏంటి, లాట్ ఆఫ్ జెనెటిక్ కారణాలు ఉంటాయి, వాటిని చూసుకుంటూ పోవాలి. బట్ అవి రేర్, చాలా రేర్. బట్ చాలా యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తాం దానివల్ల. కొంతమందికి ఆర్థరైటిస్ అని ఉంటుంది, ఈ ఇండియా యొక్క ట్రాపికల్ కంట్రీస్లో కొంతమందికి చిన్న వయసులోనే మేజర్ రక్తనాలు బ్లాక్ అవుతున్నాయి. ఇప్పుడు మన గుండె నుంచి ఈ మెడకి, మెడ ద్వారా మెదడుకి రక్తం వెళ్తుంది కదా, ఈ మెడ దగ్గర ఉండే మేజర్ రక్తనాలను కెరోటిడ్ ఆర్టరీ అంటాం, అది బ్లాక్ అయిపోతూ ఉంది చాలా మందికి. సో దాన్ని ట్రాపికల్ ఆర్థరైటిస్ అంటాము. మనం అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తాదులు చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్యకాలం. సో ఇవన్నీ కూడా ఈ 45 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళలో చాలా రకరకాల కారణాలతోటి మనకు స్ట్రోక్ వస్తుంది. ఓకే రైట్ సార్, గోవర్ధన్ గారు లైన్ లో ఉన్నారు నెల్లూరు నుంచి. గోవర్ధన్ గారు నమస్తే అండి. హలో గోవర్ధన్ గారు. నమస్తే సార్, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. గోవర్ధన్ గారు నమస్తే, చెప్పండి. నాకు నిలబడిందా నడుస్తున్నా తల జరుగుతున్నట్టు ఉంటుంది సార్. మీ ఏజ్ ఎంతండి? నాకు 68 సార్. బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా సార్? బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా మీకు? ఉంది సార్, బీపీ ఉంది, షుగర్ వచ్చి ఫాస్టింగ్ లో మొన్న కాయడమే సార్, ఒక 1 ఇయర్ నుంచి. కాళ్ళ తిమ్మిళ్ళు, పాదాలు మొద్దుగుండటం సార్? కాళ్ళ తిమ్మిళ్ళు కానీ పాదాలు మొద్దుగుండటం. పాదాల తిమ్మిళ్ళు ఏం లేదు సార్, కానీ ఉన్నట్టుండి పాదాలు స్ట్రక్ అయిపోతుంటారు సార్, వెయిట్ వేయించి ఉన్నాయి. తర్వాత క్రియేటిన్ వచ్చి 2 ఉంటుంది సార్ క్రియేటిన్. ఎంత కాలం నుంచి మీకు షుగర్ ఉందండి? ఇది ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి సార్. ఇప్పుడు మా మిషన్స్ ఎక్స్పైర్ అయిపోయింది సార్, ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది సార్. ఇంకా నేను కూర్చొని ఉంటే ఏమి ఉండదు సార్, పడుకోకుండా ఏమి ఉండదు, నడుస్తుంటేనే ఏదో తూలిపోతున్నట్టుగా రకంగా ఇలా మీరు చెప్తున్న లక్షణాలను బట్టి ఏమైతుందంటే మీకు ఈ షుగర్ ఉండటం వల్ల ఆటోనామిక్ న్యూరోపతి అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల నిలబడంగానే మెదడులో ఉండాల్సిన బ్లడ్ కాళ్ళకి వెళ్ళిపోతా ఉంది కాసేపు, మళ్ళీ కాళ్ళ నుంచి మెదడుకు రావడానికి ఒక నిమిషం అట్ల టైం పడతా ఉంది. ఈ గ్యాప్ లో మీకు మెదడుకు రక్తం సరిగా అందకపోవడం వల్ల తోసేసినట్టుగా తేలికైపోయినట్టుగా అనిపిస్తూ ఉంటది. ఇది ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. చాలా మందికి ఎక్కువ కాలం షుగర్ ఉన్న వాళ్ళకు, ఈ వయసులో ఉన్న వాళ్ళకు వచ్చే సమస్య ఇది. వెరికోస్ వీన్ సెపరేట్ ప్రాబ్లం అండి, దానికి దీనికి సంబంధం ఏమి. సో అది జనరల్ గా క్యూర్ ఏం కాదు, దాన్ని కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు, నడక కూడా బాగా చేసుకోవచ్చు. లేదండి, అవి యాక్చువల్లీ వర్టిగో అనేది మీకు హెడ్ మూమెంట్ తో సంబంధం ఉంటుంది. మీరు నడిచేటప్పుడు వచ్చేదాన్ని వర్టిగో అన్నారు, అది అటాక్సియా అంటారు. అటాక్సియాకి వర్టిగో అని మిస్ చాలా కామన్ గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటా ఉంటారు చాలా మంది, అందరు వర్టిని వాడుతూ ఉంటారు. మీ జబ్బుకి వర్టిని పనిచేయదు. మందు అంటే చూడాలి, కొన్ని బీపీ చెక్ చేసుకోవడం, పడుకున్నప్పుడు లేచినప్పుడు బీపీ వేరియేషన్స్ ఏమైనా చూసుకొని, తర్వాత నడకలు ఎంత స్పీడ్ ఉంది, నడక ఎలా ఉంది మీకు చూసుకొని, 2-3 రకాల జబ్బులు ఉంటాయి దీంట్లో, దాన్ని చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ లో తెలుస్తుంది మీ ప్రాబ్లం. చూస్తానండి సార్. గోవర్ధన్ గారు రండి ఒకసారి హాస్పిటల్ వచ్చి కన్సల్ట్ అవ్వండి. S2 దగ్గర స్ట్రైట్ గా మీరు వచ్చేసారు అని అంటే అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్ లో. S2 నుంచి మీరు స్ట్రైట్ వస్తే ట్రాక్ కి ఇటు మీకు లెఫ్ట్ సైడ్ లో వస్తుంది హాస్పిటల్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు.
అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఇప్పుడు అన్ని వసతులతో నూతన భవనం నందు అనేక కష్టతరమైన నరాల జబ్బులను నయం చేసి అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ 4.5 గంటలలోపు పక్షవాతమునకు రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ అతి తక్కువ ఖర్చుతో మా వద్ద చేయబడును. నెల్లూరులో మొట్టమొదటగా టెలెక్టేప్లేస్ మందు ద్వారా రక్తపు గడ్డ కరిగించి అందుబాటులో తెచ్చారు. అన్ని నరముల జబ్బులకు చికిత్స కలదు. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ పాత అమ్మ ఆక్షన్ హాల్ ప్రక్కన S2 సినిమా హాల్ రోడ్, నెల్లూరు. ఓకే, రైట్ సార్. అలాగే ఇప్పుడు చాలా మందికి సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా బీపీ అనేది ప్రతి ఒక్కరు కామన్గా ఉంటుంది. సో ఈ బీపీ వల్ల కూడా ఈ స్ట్రోక్స్ అనేది వచ్చే అవకాశం ఉందా? షూర్, యాక్చువల్లీ బీపీ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. మనకు స్ట్రోక్ అనేది ఒక రోజులో జరగదు, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా ఉంటుంది. ఇప్పుడు స్ట్రోక్ రావడానికి, ఆ పరిస్థితి మీకు రావడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచే దానికి స్టెప్ పడి ఉంటుంది. అందులో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మాడిఫై చేసుకోకుండా వదిలేయటం, అంటే మనకు ఈ ఎస్పెషల్లీ బీపీ అండ్ షుగర్ ఈ రెండు మెయిన్. సో బీపీ ఏమవుతుందంటే, బీపీ అంటే ఏంటి అంటే చాలామంది బీపీ రాంగ్ అర్థం చేసుకుంటారు. బీపీ అనేది జబ్బు అనుకుంటారు. యాక్చువల్లీ బీపీ అనేది జబ్బు కాదు, బీపీ వల్ల జబ్బులు వస్తాయి. బీపీ వల్ల ఫ్యూచర్లో ఎప్పుడో జబ్బులు వస్తాయి, ఒక 10 ఇయర్స్కి 20 ఇయర్స్కి అట్లా బీపీ వల్ల జబ్బులు వస్తాయి. సో ఎందుకు వస్తాయి, అసలు ఏం జరుగుతుంది బీపీలో అంటే, మనకు బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 అది జనరల్గా మనం చెప్తుంటాం. అది 110 ఉండొచ్చు, 90 కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఈ 120/80 అనే లిమిట్ కంటే ఎక్కువ ప్రెస్ పంప్ చేస్తే ఏమవుతుందంటే, రక్తనాళాలు ఎక్కువ కాలం అంత ఫోర్స్ బ్లడ్ని మనం రక్తనాళాలు భరించలేవు. రక్తనాళ లైనింగ్ అంతా దెబ్బతింటా వస్తుంది. మనం ఇప్పుడు ఎక్కువ ఫోర్స్గా ఏదైనా వాటర్ పైప్ వాడినా కూడా మనకు దాని లోపల ఉండే లేయర్స్ పోతాయి కదా, ఎక్కువ అంత స్పీడ్గా పంపి మధ్య స్లోగా వాడుకుంటే మనకి ఎక్కువ కాలం వస్తుంది. సో అది ఎక్కువ స్పీడ్గా జెట్ లాగా బ్లడ్ పోతున్నప్పుడు లోపల ఉన్న బ్లడ్ రక్తనాళ లైనింగ్ దెబ్బతినేసి మెల్లగా ఆ రంధ్రం మూసుకుపోతూ వస్తుంది, రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోతాయి. మనకి ఇంత రావు రక్తనాళం అని అనుకోండి, ఇలా మూసుకుపోయి ఉంటుంది, అప్పుడు కష్టంగా వెళ్తుంటుంది బ్లడ్. అప్పుడు ఏం చేస్తుంది బాడీ, ఇంకొంచెం ఫోర్స్గా బ్లడ్ పంప్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఇంకొంచెం బీపీ పెరుగుతుంది. సో బీపీ అనేది అలా పెరుగుతూ పోతుంది, బ్లాక్ అనేది పెరుగుతూ పోతుంది. 1 fine day మనకు ఆ బ్లాక్ కంప్లీట్గా మూసుకోవద్దు. సో కంప్లీట్ మూసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా బ్లడ్ అందదు, ఒక భాగానికి బ్లడ్ అందదు. హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, కాలు కావచ్చు, కంటి కావచ్చు. సో ఇట్లా ఏ భాగానికి మీకు బ్లడ్ అందలేదో అక్కడ మీకు ఆ పార్ట్ పనిచేయడం అయిపోతుంది. ఎందుకంటే రక్తం సరఫరా లేదంటే ఆ కణాలు పనిచేయవు కదా. కణాలకు అన్నిటికి రక్తం అనేది ఒక కమ్యూనికేషన్, జస్ట్ మీడియం. దానికి ఫుడ్ ఇస్తుంటుంది, మళ్ళీ తీసుకెళ్తుంటుంది, మళ్ళీ ఫుడ్ ఇస్తుంటుంది. ఇవంతా కూడా రక్తం ద్వారానే కమ్యూనికేట్ జరుగుతుంది. ప్రతి కణానికి కూడా రక్తం అనేది ఒక మీడియం. సో అది ఆ కణంలో జరుగుతున్న మెటబాలిజం, దానికి కావాల్సిన పోషకాలు, దాని నుంచి విడుదలైన వ్యర్థాలు, వీటిని రిమూవ్ చేయటం లేదా పోషకాలు అందియటం, హార్మోన్లు అందచేయటం, ఇవన్నీ కూడా రక్తం ద్వారా జరుగుతుంది. రక్తం అనేది ఒక మీడియం, ఒక మీడియం లాగా జరుగుతుంటుంది. అన్ని కణాలు, బాడీలో ఉన్న కొన్ని కోట్ల కణాలను కమ్యూనికేట్ చేసేది రక్తం. సో ఎప్పుడైతే మీకు రక్తం ఆగిపోయింది అంటే ఏమవుతుంది, మొత్తం బేసిక్ ఆక్సిజన్ కూడా ఉండదు రక్త ఆ కణానికి. ఆక్సిజన్, బేసిక్ ఆక్సిజన్ ఉండదు, గ్లూకోజ్ ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తాయి కణాలు, కొంతసేపు అనిరోబిక్ మెటబాలిజం అని ఒక చిన్న మెకానిజంని తాత్కాలికంగా ఒక స్విచ్ చేసుకోగలుగుతాయి. అండ్ ఆక్సిజన్ లేకుండా కూడా గ్లూకోజ్ ద్వారా కొంత శక్తిని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది, బట్ అది ఎక్కువసేపు చేయలేవు. సో ఈ లోపల ఏం చేయాలి, మీరు ఏదో ఒక రకంగా మళ్ళీ ఆక్సిజన్ అందివ్వగలిగితే అవి సర్వ్ అయిపోతాయి. సో సెల్ డ్యామేజ్ అనేది 2 రకాలు ఉంటాయి, ఇర్రివర్సిబుల్ సెల్ డ్యామేజ్, రివర్సిబుల్ సెల్ డ్యామేజ్. రివర్సిబుల్ అంటే మనం స్టిల్ వీ కెన్ డూ సమ్ రిపేర్. అప్పుడు ఆ రివర్సిబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దానికి మళ్ళీ రక్తాన్ని అందివ్వగలగటం, ఆక్సిజన్ మళ్ళీ చేరటం అన్నప్పుడు ఆ సెల్స్ మళ్ళీ రీగైన్ అవుతాయి, లైఫ్లోకి వస్తాయి. అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, సో ఇంకా మీరు ఏం చేసినా అది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయినట్టే. సో అందుకనే ఈ 4.5 hours టైం లిమిట్ ఎందుకు పెట్టాము అంటే, ఈ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయినది ఒక చిన్న పార్ట్ ఉంటుంది మన క్లాట్లో, బట్ రివర్సిబుల్ డ్యామేజ్ ఉండేది మేజర్ పార్ట్ ఉంటుంది. మిగతా అంటే రక్తం లేకపోయినా కూడా ఈ కణాలన్నీ కూడా ఎనిరోబిక్ మెటబాలిజం షిఫ్ట్ అయిపోయి అనిరోబిక్ మెటబాలిజంతోనే వాటిని సర్వైవ్ చేసుకోగలుగుతుంటాయి కొంతకాలం. ఓకే, సో ఈ మెకానిజం కొంతసేపే పనిచేస్తుంది. ఈ లోపలే మనం ఆక్సిజన్ అందివ్వగలటం, రక్తం అందివ్వగలం చేస్తే ఈ అనిరోబిక్ మెటబాలిజం ద్వారా సస్టైన్ అవుతున్న కణాలన్నీ మళ్ళీ తిరిగి బతుకుతాయి. అందుకే మీకు ఆ టైం ఇంపార్టెంట్. ఆ టైం 4.5 hours ఎందుకు అంటే, ఈ 4.5 hours లోపల మళ్ళీ మనము బ్లడ్ని అందించడం మన టార్గెట్. సో అందుకని ఆ బ్లాక్ రిమూవ్ చేయాలి. అది మీరు థ్రాంబోలిసిస్ ద్వారా ఇస్తారా, లేకపోతే ఆ మెకానికల్ థ్రాంబెక్టమీ అని కొత్తగా టెక్నిక్స్ ఏంటంటే, మొత్తం బ్లడ్ క్లాట్ డైరెక్ట్గా మనం అక్కడ రక్తనాళం దగ్గరికే వెళ్ళి రిమూవ్ చేయటం. సో ఈ రెండు ప్రాసెస్ల ద్వారా ఇమ్మీడియట్గా మనం మళ్ళీ రక్తం ఇవ్వచ్చు.
ఓకే. సో అలా చేస్తే కనుక మనకు మళ్ళీ సేవ్ అవుతాయి, చాలా రక్త నర్వ్స్ అనేవి బతుకుతాయి. ఓకే రైట్ సార్. నాయుడుపేట నుంచి నసీమ గారు ఉన్నారు. నసీమ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలుసుకోండి. సార్ సార్ నమస్తే సార్. నమస్తే మా, చెప్పమ్మా. సార్ మా అత్తయ్యకి షుగర్ బీపీ ఉంది సార్ ఒక 20 ఇయర్స్ నుంచి. ఓకే సార్. ఆవిడ నార్మల్ గా ఒక 5 ఇయర్స్ బ్యాక్ మామూలు గా నడవటము, ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక 15 మినిట్స్ బాగా నడవటం అంతా బాగుండింది సార్. ఒక 2-3 ఇయర్స్ నుంచి నడవమంటుంటే ఒక 20 స్టెప్స్ అట్లా వేసి నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయని నడవలేకపోతుంది సార్ ఆవిడ. ఓకే మ్యామ్. మోకాలు నొప్పులు ఏమైనా ఉన్నాయా ఆమెకి? మోకాళ్ళ నొప్పులు లేవు సార్. కింద పాదాల దగ్గర పాదాలు తిమ్మిదిగా ఉండటం కానీ మొద్దు బారినట్టు అనిపించడం కానీ అట్లా ఉంటుంది సార్. ఆవిడకి షుగర్ డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు కదా సార్, అది నరాలకి ఏదో టెస్ట్ ఉంటది కదా సార్, టెస్ట్ చేసినప్పుడు నరాలకి కొంచెం లైట్ గా ఎఫెక్ట్ ఉంది మా, దాని వల్ల నడవలేకపోతుందని చెప్పారు సార్. 68 సార్ ఏజ్. వెయిట్ ఎక్కువ ఉంటారా? వెయిట్ ఉంటారు సార్, 80 వెయిట్. ఆవిడ నడవమంటుంటే కాసేపు ఒక కాసేపు నడవాలన్నా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకోవాలన్నా చేసుకోలేదు సార్. ఒక 10 స్టెప్స్ అట్లా వేసేసి మళ్ళీ కాళ్ళ నొప్పులు అని కూర్చుంటున్నారు. షుగర్ బీపీ హార్ట్ కూడా ఒక 30% ఆఫ్ ప్రాబ్లం ఉంది సార్ ఆవిడకి. జనరల్లీ ఏమైతుందంటే వాళ్ళకి మోటివేషన్ లో ఉండపోతుంది అమ్మా, అది కొద్ది రోజులకి నడవడము నడుస్తున్నప్పుడు తోసేసినట్టు ఉంటది, పడిపోతానని భయం ఒకటి వచ్చేసి ఒక ఫోబియా లాగా తయారైపోతుంది, ఇంకా నడవలేనని డిసైడ్ అయిపోయి వాళ్ళు క్రమంగా నడక నుంచి విత్డ్రా అయిపోతారు. దాంతో ఏమవుతుందంటే మీకు తొడ కండరాలు నడుము కండరాలు మొత్తం కరిగిపోతాయి. రోజు రోజుకి కండరాలన్నీ తగ్గిపోవడం వల్ల ఇంకా పూర్తిగా కూర్చుంటే లేవలేని పరిస్థితి రావటం, నడవడం చాలా కష్టమైపోతుంది. వాళ్ళని ఎలాగైనా మోటివేట్ చేసుకొని అంత పెద్ద ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళ దగ్గర నడిపించడము, మళ్ళీ కొంత ఫిజియోథెరపీ లాగా చేసుకోగలిగితే మళ్ళీ నడుస్తారు వాళ్ళు. షుగర్ డాక్టర్స్ చేసే ఈ రక్త ప్రసరణ సంబంధించిన టెస్ట్ లో మనకు అంత క్లారిటీగా తెలియదు. మనకి దానికి సంబంధించిన నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటాయి, నరాల డాక్టర్స్ చేస్తారు అవి. దాంట్లో మనకి ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది మనకు, నరాలు ఎంతవరకు సప్లై తగ్గింది ఆమెకి, కాదా కాళ్ళు ఎంత వీక్ గా ఉన్నాయి అవన్నీ చూసుకొని మెయిన్ గేట్ ట్రైనింగ్ లాగా గేట్ ట్రైనింగ్ మళ్ళీ ఇప్పించడం, మళ్ళీ నడిపించడం మొదలు పెడితే మళ్ళీ నడుస్తారు. చాలా మంది అట్లా నాకు ఇంకా నడవలేను అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మానసికంగా డిసైడ్ అయిపోయి ఉంటారు తప్ప నిజానికి అంత జబ్బేం ఉండదు అక్కడ. అదే సార్, ఆవిడ అదే నడవమంటుంటే నరాలు నొప్పులు ఉన్నాయి, కాళ్ళు నొప్పులు నొప్పులు అంటుంటారు సార్. ఏదన్నా టాబ్లెట్ ఒకటి ఇచ్చిన్నారు సార్, దానికి సంబంధించిన టాబ్లెట్ ఇచ్చారు షుగర్ డాక్టర్ గారు. అది వేసుకున్నప్పుడు ఆవిడ కొంచెం నొప్పి తగ్గుతుంది, మళ్ళా రిపీటెడ్ గా నెక్స్ట్ డే మళ్ళా అట్లా మళ్ళా పెయిన్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తున్నారు సార్. యాక్చువల్లీ మీకు నరాలకు సంబంధించిన మందులు కంప్లీట్ డోసింగ్ కరెక్ట్గా ఉండాలా, మీకు ఎన్ని పోట్లు వాడుతున్నారు, ఎంత తగ్గుతుంది, ఎంత ఎఫెక్ట్ ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేయాలమ్మా. అది న్యూరాలజీ డాక్టర్స్ అయితే చేయగలుగుతారు. ఓకే సార్, ఒకసారి కన్సల్ట్ అవుతాం సార్. ష్యూర్ మా, ష్యూర్ మా. ఓకే నసీమ గారు. ఓకే మేడం. ఓకే అండి. సో మీకు అడ్రస్ ఐడియా ఉందా? ఐడియా ఉంది మేడం. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. సార్ మనం సైలెంట్ హార్ట్ స్ట్రోక్స్ చూస్తుంటాం, అలాగే సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ఉంటాయా? కామన్ బ్రెయిన్ స్ట్రోక్స్ అన్ని సైలెంటే. మెయిన్ ఏంటంటే ఇది ప్రాబ్లమ్ విత్ బ్రెయిన్ స్ట్రోక్ ఇస్ ఇట్స్ సైలెంట్. మీకు హార్ట్ అలా కాదనమాట, గందరగోళం అయిపోతుంది, విపరీతమైన చెమట, భయంకరమైన పెయిన్, ఎప్పుడు తట్టుకో ఎప్పుడు చూసుంటారు అంత నొప్పి, అసలు మీరు కూర్చోలేరు పడుకోలేరు, ఇంకా దారుణంగా పెయిన్ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, మీ హార్ట్ రష్ టు ద హాస్పిటల్, ఇంకా వేరే టైం వేరే ఇంట్లో ఉండలేరు కదా, అది అర్ధరాత్రో చాపరాత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. బట్ స్ట్రోక్ అది కాదు, అదే స్ట్రోక్తో ఉన్న మిషీఫ్ ఏంటంటే అది మోసం చేస్తుంది. సైలెంట్ ఒక పాట పనిచేయదు, మీకు అర్థం కాదు. కొంత సింపుల్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేయాలి, డ్రైవింగ్ చేస్తున్నాడు అతనికి ఒక సైడ్ హాఫ్ మొత్తం కంటి చూపు పోయింది, కానీ ప్రాబ్లం మెదడులో క్లాట్ అయితే కనుక మనకు చూపు పోయిందనే విషయం తెలియదు. అదే కంట్లో పోయింది అనుకోండి, మనకు కనిపిస్తుంది క్లారిటీగా, మనకు ఒక సైడ్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి ఒక కన్ను పనిచేయట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. బ్రెయిన్ లోనే క్లాట్ అయింది అనుకోండి, చూపు తెలియదు మనకి, అందువల్ల మనకు నార్మల్గానే ఉన్నట్టు ఉంటుంది కానీ సమ్ కన్ఫ్యూషన్, ఏదో సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది అంతే. అంటే అతను పోయి డివైడర్ కొట్టుకుని వెళ్ళిపోయాడు, అంటే అతనికి తెలియదు హాఫ్ అంతా కూడా కనిపించలేదు అతనికి, డివైడర్ దాటుకొని వెళ్ళి ఆపోజిట్ లైన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిన తర్వాత చూసి నా దగ్గరకు వచ్చాడు, ఇలా అయిపోయింది సార్, ఏదో సంథింగ్ బ్లర్రింగ్గా ఉంది అని చూస్తే పెద్ద క్లాట్ ఉంది అక్కడ. సో అంటే సైలెంట్గా జరుగుతాయి ఇవన్నీ కూడా, సడన్గా ఒక పని ఒక చెయ్యి మాట్లాడుకోవడం, మాట రాకుండా పోవడం, కొంతమంది మెమరీ లాస్ అవుతుంది, ట్రాన్సెంట్ గ్లోబల్ అమ్నీసియా అంటారు. సడన్గా ఎక్కడ పోయినాడో తెలియదు, ఒక రోజంతా గుర్తుండదు అతనికి.
అతనికి ఏమైందో తెలియదు. మళ్ళీ ఒకసారి స్కాన్ తీసి చూస్తే ఒక చోట చిన్న క్లాట్ ఉంటుంది. భాషా గారు నమస్తే. హలో భాషా గారు నమస్తే అండి. మీరు మీ సమస్య ఏంటో మీరు డాక్టర్ గారికి చెప్పండి. హలో చెప్పండి భాషా గారు, ఏం ప్రాబ్లం మీకు? సార్ మీ కడ వచ్చాను ఇంతకుముందు. ఓకే. నాకు హెడేక్ వస్తుంది, నిద్ర రావట్లేదు. ఓకే. దానికి ఏం సమస్య? హెడేక్, నిద్ర రాకపోవడం అనేది జనరల్లీ స్ట్రెస్ వల్ల ఉంటుందండి. మైగ్రేన్ లక్షణాలు ఇవన్నీ కూడా మీకు కొంత మందులు వాడుకోవాల్సి వస్తుంది. దానికి మందులు వాడితే బాగుంటుంది. మందులు వాడుకోవాలి. మందులు అంటే ఒకసారి చూడాలి కదా, మీకు చూసి దాన్ని బట్టి మందులు లాయిస్తాను. అవి వాడుకుంటాయి. అదే ఇంతకుముందు డాక్టర్స్ రాసిన ట్రైకా ఇప్పుడు. ఓకే. ట్రైకా అనేది ఎప్పుడు అవుట్డేటెడ్ మందు, ఇప్పుడు ఎవరు రాయరు దాన్ని. అది మీకు దాని బదులు చాలా ఉన్నాయి మందులు. మీరు ఒకసారి వస్తే దాన్ని బట్టి మందులు. సార్ భాషా గారు, మీరు చాలా నెలల క్రితం వచ్చి ఉంటారండి. మీరు ఇప్పుడు మీకు ఇంకా సమస్య కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు ఇప్పుడు వచ్చి ఫ్రెష్ గా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అదే సార్, మీకు నిద్ర రావట్లేదు అనేది కూడా అతిపెద్ద సమస్య, అది చిన్న సమస్య కాదు. కాబట్టి ఒకసారి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వండి డాక్టర్ గారిని. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ భాషా గారు. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఇప్పుడు అన్ని వసతులతో నూతన భవనం నందు అనేక కష్టతరమైన నరాల జబ్బులను నయం చేసి అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ 4.5 గంటలలోపు పక్షవాతంనకు రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ అతి తక్కువ ఖర్చుతో మా వద్ద చేయబడును. నెల్లూరులో మొట్టమొదటగా టెలెక్టే ప్లేస్ మందు ద్వారా రక్తపు గడ్డ కరిగించి అందుబాటులో తెచ్చారు. అన్ని నరముల జబ్బులకు చికిత్స కలదు. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్, పాత అమ్మా ఆక్షన్ హాల్ ప్రక్కన S2 సినిమా హాల్ రోడ్, నెల్లూరు. రైట్. జలదంకి నుంచి నారాయణప్ప గారు నమస్తే. నారాయణప్ప గారు మేడం నమస్తే. నారాయణమ్మ గారా? సరే, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పమ్మా, ఏం ప్రాబ్లం మీకు చెప్పండి. నారాయణమ్మ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్తే కదా. చెప్పండి చెప్పండి. ఫస్ట్ వచ్చింది ఏమొచ్చింది? అదేనమ్మా, ఏమొచ్చిందో చెప్తేగా. ముందు ముందు సైడ్కి వెళ్ళిపోయింది మేడం. ఎవరికి మా? మీకా, మీ హస్బెండ్ కా? ఎవరికి? మా హస్బెండ్ సార్. ఓకే. ఎంత వయసు ఆయనకి? వయసు 50 సార్. ఓకే. ఏమైంది? ఆయన మూతి పక్క పోయింది, మాట కూడా మారిందా? నెల్లూరు షైనా హాస్పిటల్. ఓకే ఓకే. అక్కడ తీసుకెళ్ళాను సార్. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు 4 రోజులు హాస్పిటల్ తీసుకొని ముందు వారింది సార్. ఓకే. మూతి మాట కొంచెం సైడ్ గా రాలేదు. కాబట్టి కొంచెం ఉనికి వచ్చినట్టుగా అలా ఉంది సార్. మందులు ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు మళ్ళీ ఆ మందులు వాడినాక 2 నెలలు బాగుంది సార్. మళ్ళీ వచ్చింది సార్. మళ్ళీ సార్ పూర్తి కాలు చేసి పడిపోయింది సార్. మందులు ఆపేశారా మధ్యలో? మందులు ఆపలేదు సార్, మాట్లాడుతా ఉన్నాము. మందులు ఏమైనా ఒక 2 రోజులు ఆపినారా? చూసుకోండి, ఒకసారి గమనించండి సార్. మందులు 2 నెలలు వాడారు సార్. 2 నెలలు వాడారు కదా, మధ్యలో ఏమైనా ఆపారా? అది ఆ గ్యాప్ లో వచ్చేస్తుంది అమ్మా, అది ఆపితే వచ్చేస్తుంది. మందులు ఆపకూడదు అవి. అట్లా వచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు సార్. మేము మళ్ళీ వెళ్ళకపోతే ఇంకోసారి వస్తుంది అమ్మా, అది ఇంకోసారి వస్తుంది. మనిషి ప్రాణానికి కూడా ప్రమాదము సార్. మేము అక్కడికి వెళ్ళకుండా చుట్టూ రెమ్మిడి ఇంపక్షిపోరం అని ఇక్కడ నాటి ముందు ఆడుతున్నాం సార్. అట్లా చేయొద్దమ్మా, అది మళ్ళీ ఇంకోసారి 3వ సారి వస్తుంది. అవన్నీ ఆకుపచ్చతో మందులు వాడితే తగ్గేది ఏమి ఉండదమ్మా, అవన్నీ నమ్మకాలు. అంటే మీకు మందులు ఆపకుండా ఉండాల్సింది. మీరు ఆ మందులు ఆపడం వల్ల వచ్చింది ట్రీట్మెంట్. వాళ్ళు డబ్బులు
మీకు సింపుల్గా కొన్ని మందులు ఉంటాయమ్మా, అవి 10 రూపాయలు కూడా ఉండవు. అవి ఆ మందులు వాడితే మళ్ళీ ఇంకోసారి రాకుండా ఉంటుంది. ఆ టాబ్లెట్ ఒకటి రాస్తాము, అది వాడుకుంటూ ఉండండి, ఇంక మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకేనా అమ్మా? మస్తానమ్మ గారు, మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి మరి. ఓకేనా? రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. సైలెంట్ స్ట్రోక్ గురించి ఇంకా చెప్తూ, స్ట్రోక్లో ఇప్పుడు కొంతమందికి మాత్రం 40% వాళ్ళలో బ్లీడింగ్ సడన్గా అయినప్పుడు హెడ్ఏక్ వస్తుంది. నేను చెప్పాను చూసారా, ఒక రక్తనాళము బెలూన్స్ ఉండి బ్లడ్ లీక్ అవడం వల్ల మెదడు చుట్టూ బ్లడ్ పూతలాగా వచ్చేస్తుంది, నీ సబార్క్నైట్ హెమరేజ్ అంటాం చూసారా, దాంట్లో ఒక్క దాంట్లో మాత్రం విపరీతమైన హెడ్ఏక్ వస్తుంది, భరించలేనంత హెడ్ఏక్ వస్తుంది అన్నమాట. అదొక్కటే మనకు సిగ్నల్. సో బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది అని చెప్పడానికి. మిగతా ఈ మన రక్తం ఆగిపోవడం అనే 84% వాళ్ళలో ఉండే కామన్ స్ట్రోక్ ఏదైతే ఉంది, ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది అయితే ఉందో, దాంట్లో మనకి ఏమీ తెలియదు, ఒక భాగం పనిచేయదు అంతే సడన్గా. మీరు నడవాలనుకుంటే నడవలేరు, నిద్ర నుంచి లేవగానే పడిపోయి ఉంటారు, జస్ట్ అడుగు పెట్టగానే పడిపోయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కాలు పనిచేయట్లేదని కూడా తెలియదు, మాట రావట్లేదు అనేది వాళ్ళు మాట్లాడితే కానీ బయట వాళ్ళకు కూడా అర్థం కాదు. సో కాబట్టి వాళ్ళకు తెలిసే అవకాశంలో సైలెంట్గానే ఉంటుంది, పెయిన్లెస్గా ఉంటుంది, మెయిన్ ప్రాబ్లం పెయిన్లెస్. సో పెయిన్లెస్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, జనరల్ నెగ్లిజెన్స్, ఏ ముందులే చూద్దాంలే తగ్గుతుందేమో అట్లా వెయిట్ చేస్తారు, బీపీ చెక్ చేసుకుంటారు, లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక సెలైన్ పెట్టిస్తారు ఫస్ట్, పోగానే ఒక సెలైను, అంటే బంధువులకు రాగానే కాఫీ ఇచ్చినట్టు వాళ్ళు కూడా ఒక సెలైన్ పెడతారు, రాగానే ఒక సెలైను. సో అలా పెట్టేసి బీపీ ఏదో పెరిగింది తగ్గింది అని చెప్పి మందులు వాడటాలు, ఇవన్నీ చేసినప్పుడు పుణ్యకాలం కాస్త అక్కడ వెళ్ళిపోతుంది. సో అప్పుడేమవుతుంది, వాళ్ళు పూర్తిగా ఇది స్ట్రోకు తగ్గట్లేదు అని తీర్మానించుకున్న తర్వాత అప్పుడు న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి వస్తారు. న్యూరల్ డాక్టర్ అప్పుడు ఏం చేయలేడు, ఎందుకంటే రక్తనాళం ఆల్రెడీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది, మొత్తం రక్త కణాలన్నీ కూడా ఆక్సిజన్ అందక పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయింది. సో అప్పుడు కొత్తగా ఏం చేయలేము, బట్ అట్లీస్ట్ ఉన్నవాటిని, దాంట్లో కూడా ఇంకా కొన్ని కణాలు బతికే ఉంటాయి కాబట్టి వాటిని మనం సర్వ్ చేసుకుంటే కొంతవరకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే రైట్ సార్, వన్ మోర్ కాలర్ ఉన్నారు. నారాయణ గారు నెల్లూరు నుంచి, నమస్తే అండి. హలో నారాయణ గారు. నమస్తే సార్, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. నమస్తే నారాయణ గారు, చెప్పండి. నారాయణ సార్, నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ మ్యాథమెటిక్స్ వస్తాను. చెప్పండి నారాయణ గారు. సార్ అప్పుడప్పుడు కళ్ళు కొంచెం మస్కులు అవుతున్నాయి సార్. ఓకే, మస్కులు అయిన ఒక 5-10 నిమిషాల తర్వాత హెడ్ఏక్ వచ్చేస్తుంది విపరీతంగా. ఓకే, అది ఎందుకనేది నాకు కొంచెం డౌట్ గా ఉంది సార్. ఇది క్లాసికల్ మైగ్రేన్ అంటారండి దాన్ని. ఫస్ట్ మీకు ఒక 10 నిమిషాల పాటు కళ్ళు బ్లర్ అవుతాయి చూసారా, దాన్ని ఆరా అంటారు. ఆరా అంటారు, అది ఒక ఫేజ్ అనమాట. కొన్ని నిమిషాల పాటు ఫస్ట్ అటు బ్లర్ అవుతుంది, కళ్ళంతా జిగేలు జిగేలుగా అని చెప్పి బ్లర్ అయిపోతుంది ఇమేజ్, తర్వాత కొద్దిసేపటికి తలనొప్పి స్టార్ట్ అవుతుంది. దీన్ని క్లాసికల్ మైగ్రేన్ అంటారు. ఆ మైగ్రేన్ అనే సమస్య మీకు జెనెటిక్గా మీ పెద్దవాళ్ళ నుంచి మీకు కూడా వస్తుంది. ఎప్పుడైతే మీరు కొంత అలసిపోవడము, నిద్ర సరిపోకపోవడము, ఏదైనా స్ట్రెస్ ఉండటము అలాంటప్పుడు ఇది యాక్టివ్ అయిపోతుంది. అవును, యాక్టివ్ అయినప్పుడు అది ఒక అటాక్ లాగా వస్తుంది, 1 అవర్ 2 అవర్స్ అట్లా ఉంటుంది, మళ్ళీ కొంచెం నిద్రపోయిస్తే మీకు తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవి చాలా కామన్ ప్రాబ్లం, వరి అవ్వాల్సిన ఏం లేదు, బట్ క్లాసికల్ మైగ్రేన్స్ అనేటివి ఒక్కోసారి ప్రాబ్లం పెడతాయి కాబట్టి మందులు వాడుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది సార్, ఒక 2 డేస్ బిఫోర్ అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది, ఒక లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ బలైపోయింది సార్. అదే మీరు లైఫ్ స్టైల్లో మాడిఫై చేసుకోవాలి, ఎందుకంటే అంత ఫ్రీక్వెంట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి చూసుకొని దాన్ని మాడిఫై చేసుకోకపోతే మీకు ఎక్కువ అవుతుంది, హెడేక్స్ దగ్గర వచ్చేస్తాయి. అది కొంత కౌన్సిలింగ్ అవసరము, దానికి కొంత మందులు కూడా అవసరం అయితే వాడాల్సి ఉంటుంది, ఒకసారి చూపించుకుంటే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు మీకు. ఓకేనా సార్? రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, అలాగే ఇప్పుడు మనకి ఈ స్ట్రోక్కి థ్రాంబోలైసిస్ కాకుండా ఇంకేదైనా అంటే అధునాతనమైన చికిత్స ఏది అందుబాటులో ఉందంటారు? యా, యాక్చువల్లీ మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ఒకటి ప్రొసీజర్ అండి, అది మామూలు ఎండోవాస్కులర్ ప్రొసీజర్. అంటే మనకేం చేస్తాము, ఒక రక్తనాళం ద్వారా ఒక చిన్న వైర్ పంపించేసి తొడలోంచి రక్తనాళం పంపించేసి అక్కడ నుంచి పైన హార్ట్కి వెళ్ళి హార్ట్లోంచి బ్రెయిన్కి వెళ్తాం. ఇదంతా కూడా మనకు ఒక ఎక్స్రే మెషిన్ ద్వారా దాన్ని అప్పటికప్పుడే టీవీలో చూస్తూ ఎక్కడెక్కడ వెళ్తున్నాం, ఏ రక్తనాళంకి వెళ్తున్నాం చూసుకుంటూ గైడ్ చేసుకుంటూ వెళ్తాం, దాన్ని గైడ్ వైర్ అంటాం. సో ఆ పర్టికులర్ భాగంలో ఎక్కడైతే బ్లాక్ ఉందో మనకు కనిపిస్తుంది, ఈ రక్తనాళాల్లో 1, 2, 3 మన రక్తనాలు కనిపిస్తాయి, ఈ రక్తనాళం మూసుకోపోయింది అని తెలిసిపోద్దు మనకి. సో అక్కడికి ఏం చేస్తారంటే దాన్ని ఒక బెలూన్ పంపించి ఆ బెలూన్ని ఆ గడ్డని ఇట్లా లాగేసి సక్ చేసేస్తారు. సక్ చేసేసి తీసేయడం వల్ల వెంటనే రక్తనాళం ఓపెన్ అయిపోయి రక్తం ప్రసరణ జరుగుతుంది. మెకానికల్గా మన చేతితో తీసినట్టు తీసేయచ్చు. ఓకే
సార్ దీనికి కూడా ఏమన్నా అంటే ఇన్ అవర్స్ లోపల అనేది రీచ్ అవ్వాలి? జనరల్లీ అదే 6 అవర్స్ మాక్సిమం. ఎప్పుడైనా కూడా ఏ ప్రొసీజర్ అయినా కూడా అర్లీస్ట్ ఈస్ ద బెస్ట్. మీకు అర్లీగా చేస్తేనే ఎక్కువ సంఖ్యలో మనం కణాలు బతికించవచ్చు. లేట్ అయ్యే కొద్దీ మనకు తగ్గిపోతా ఉంటాయి కదా, చాలా వరకు కణాలు డ్యామేజ్. 6 అవర్స్ వరకు మనకు పర్మిటెడ్. రైట్ సార్, షబీనా గారు ఉన్నారు. షబీనా గారు నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. మీరు పూర్తిగా టీవీ సౌండ్ తగ్గించండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు టీవీ సౌండ్ అయితే పూర్తిగా తగ్గించి మీ సమస్య ఏదైతే ఉందో అది డాక్టర్ గారికి తెలియజేయండి. చెప్పమ్మా షబీనా గారు, ఏం ప్రాబ్లం చెప్పమ్మా. సార్, మేము కాలనీ నుంచి వస్తున్నాం. కాలనీ నుంచి మీ దగ్గర చూపించుకుంటున్నాం సార్. ఓకేమ్మా. ఏంటంటే ఈ మధ్య కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. చెప్పండి. ఏంటంటే నైట్ కొంచెం నాకు ఆల్రెడీ షుగర్ ఉంది సార్. ఓకేమ్మా. నైట్ సడన్ గా కొంచెం చెయ్యి కాలు కొంచెం తిమిల్లా వస్తుంది, అంటే కొంచెం షేక్ అవుతుంది సార్. ఓకేమ్మా. అందువల్ల నాకు ఒక 5 మినిట్స్ దాకా ఏం తెలియటం లేదు. అది జరుగుతుంది నైట్, అందుకు నాకైతే తెలియటం లేదు. అమ్మ వాళ్ళు చెప్తున్నారు ఇట్లా షేక్ అవుతుంది నీ చెయ్యి కాలు అని చెప్తున్నారు. అప్పుడు మీరు తెలివిలోనే ఉంటారా, నిద్రపోతుంటారా? నిద్రలో ఉన్నా సార్. ఓకే, సో జనరల్ నిద్ర బాగా పడుతుందమ్మా మీకు, అందువల్ల నాకు తెలియటం లేదు. అట్లా ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని ఫ్యూచర్ లో కొంచెం భయంగా ఉంది. ఏం లేదమ్మా, మీకు జనరల్ గా షుగర్ ఉందనగానే మీరు కొంత భయపడుతున్నట్టున్నారు. షుగర్ అనేది పెద్ద జబ్బేం కాదు, దాన్ని కంట్రోల్ పెట్టుకుంటే చాలు. మీరు చేయాల్సిందల్లా ఉండదు. తిమ్మిరి అనేది పెద్ద ఏమ్మా. హలో సార్, చెప్పమ్మా. అప్పటి నుంచి ఉంది, దానివల్ల నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. ఏముంది, షుగరా? చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి ఉంది సార్. ఏం కాదమ్మా, చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ హెల్దీగా అందరు నార్మల్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏం కాదు, మీరు కరెక్ట్ గా చూపించుకొని మేము షుగర్ కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటాం. తిమ్మిరికి పట్టించుకోవద్దు, ఒకసారి చూద్దాం, చూస్తే తప్పేం లేదు. కనుక తిమ్మిరి గురించి అయితే వరి అవ్వకండి. ఒక సైడ్ తిమ్మిరి రావటం, రెండోది కదలడము, చేతులు కాలు కదలడం, అంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఏదైనా మైనర్ ఫిట్స్ ఉంటే ఉండొచ్చు, లేదంటే స్లీప్లో కొంతమంది కదిలిస్తారు, నిద్రపోయేటప్పుడు కదిలించుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా పీరియాడిక్ లిమ్ మూమెంట్స్ అంటారు. అవి పెద్ద ప్రాబ్లం ఏం కాదమ్మా, వాటి వల్ల ఏం పెద్ద ఇష్యూ అయితే ఉండకపోవచ్చు. బట్ మీరు వర్రీ అవుతున్నారు కాబట్టి డీటెయిల్గా చూద్దాం, చూసి మీకు అడ్వైజ్ చేస్తాం మీ ప్రాబ్లం ఏంటని. ఓకే, అడ్రస్ ఐడియా ఉందా అండి? సరే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంత టెక్నాలజీ వస్తున్నా, ఇన్ని కొత్త పరికరాలు వస్తున్నా కూడా ఇంకా చాలామంది, ఇందాక కాలర్ కూడా అన్నట్టు, ఈ నాటు మందులు నాటు వైద్యాలు అంటున్నారు. మరి మీరేమంటారు దీని మీద? యా, నాటు మందులు అనేటివి సెలెక్టెడ్గా చిన్న కామన్ సెన్స్, మనకి చిన్న లాజిక్ వాడదామండి. ఇప్పుడు అన్ని జబ్బులకు ఎందుకు లేవు నాటు మందులు? అంటే ఇప్పుడు ఇంత ఫేమస్ ఎందుకనే, పక్షవాతానికి ఎందుకు అంత ఫేమస్ అయింది? హార్ట్ అటాక్ ఎందుకు కాలే? హార్ట్ అటాక్ పచ్చిమంది ఇస్తారని చెప్పారనుకోండి, హార్ట్ అటాక్లో దే విల్ డై దేర్ ఇట్ సెల్ఫ్. అంతే కదా, హార్ట్ని మీరు సరిగ్గా డీల్ చేయలేదు అనుకోండి, పచ్చిమంది ఇస్తాడు, అక్కడ చచ్చిపోతాడు. సో డైరెక్ట్గా కాజు ఎఫెక్ట్ రెండు అక్కడే ఉంటాయి. మీరు మంది ఇవ్వగానే ఏం చనిపోయాడు కాబట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తారు. వాళ్ళు దాన్ని ఎస్కేప్ అవడం ఈజీ, ఇంపాసిబుల్. ఎందుకంటే క్లియర్గా మందు ఇచ్చారు, పేషెంట్ డెడ్. సో కాబట్టి పబ్లిక్ దృష్టిలో దాన్ని బ్లేమ్ చేయడం కష్టం. అదే మీకు పక్షవాతం అనుకోండి, పక్షవాతం అనేది ఇట్స్ నాట్ ఏ డెడ్లీ డిసీజ్. ఓకే, అంటే మనిషి ప్రాణానికి ఏమి కాదు కాబట్టి అది ఒక రకంగా సేఫ్. సో ఇక్కడ మీరు గేమ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు, లైక్ యూ కెన్ ప్లే సంథింగ్. సో దీనికి ఏం చేస్తారు వాళ్ళు, ఏదో ఒక మందు ఇస్తుంటారు, తీసుకుంటుంటారు, వస్తుంటారు, పోతుంటారు, ఒక రెండు మూడు సెట్టింగ్స్ అంటారు ముడిసి, ఈ లోపల నేచురల్గా రికవర్ అయిపోద్ది. ఓకే, సో ఇదంతా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. ఇక్కడ అది మజా దీంట్లో. అందుకనే కొన్ని డిసీజ్లో సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్ ఇస్తారు. జాండీస్ అనేది జనరలీ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్. ఇవి సెల్ఫ్ లిమిటింగ్ అంటే బాడీనే మాన్పుకునే జబ్బులు ఇవి. వీటి లోపల వీళ్ళు వీరత్వం ప్రదర్శించి వాళ్ళ పొట్ట గడుపుకుంటారు. తప్పేం లేదండి, వాళ్ళు బతకాలి కదా. సో అంతేగాని దీంట్లో సైన్స్ ఏం లేదు, అందులో మ్యాజిక్ ఏం లేదు. అవి మామూలు పచ్చిమంది అంటే ఆకులు అంతే, ఏదో ఒక ఆకులు తెచ్చివేయటం, అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండదు, ఏముండదు, ఈ పని చేసేది ఏముండదు, అవి మీ మెదడులో నరాలను బతికించడాలు ఏముండవు. సో నాచురల్గా తగ్గేదాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, ఇది మందు వాడడం వల్ల తగ్గింది. సో జనరల్ ఏంటంటే
ఇంత పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంత పెద్ద టెక్నాలజీ, ఇంత సైన్స్ ఉన్న వీలు చేయలేంది. ఒక చిన్న మందు పెట్టడం ద్వారా ఒక ఆయన ఒక పల్లెటూరులో ఒక సాధారణంగా ఉండి వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడే ఒక వ్యక్తి చేసేస్తున్నాడు అనేది ఎంత పెద్ద న్యూస్. అది ఎంత ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందరూ మాట్లాడుకొని అది పెద్ద పుకార్ లాగా అయిపోయేసి అందరు నమ్మడం మొదలు పెడతారు. సో చాలా మంది మా దగ్గర అడ్మిట్ అయ్యి కూడా మరుసటి రోజుకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు ఇక్కడ వద్దండి, మేము అక్కడికి సతీష్ గారు లైన్ లో ఉన్నారు. కోర్ నుంచి సతీష్ గారు నమస్తే అండి. హలో మేడం. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సతీష్ గారు. సార్ నేను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. నేను ఓకే. నా పేరు సతీష్ సార్. చెప్పండి. అది మాదేంటే బ్యాక్ సైడ్ మాకు వచ్చిన మెడిసిన్ అవి వాడమని చెప్పి కంటిన్యూ వాడాను సార్. బ్యాక్ సైడ్ పెయిన్ వస్తా ఉంటే ఇంకా కళ్ళు తిరిగి పడిపోయిన కింద. నేను ఎంఆర్ఐ స్కాన్ అయి తీయించారు. చేయించిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ పెయిన్ వస్తా ఉంది సార్. బ్యాక్ బ్యాక్ అట్లా రెక్కల మధ్యలోనే లేదు నడుము దగ్గర అండి? తల దగ్గర తలనొప్పి వస్తుంది మీకు. బ్యాక్ తలనొప్పి అంటే మొత్తం ఉండదు సార్. బ్యాక్ సైడ్ ఓకే నొప్పి వస్తుంది. బాగా విపరీతంగా నొప్పి వస్తుంది. అది అది ఏంటంటే మేము సేరడం నేను కార్ డ్రైవింగ్ వెళ్తుంటాను సార్. నేను ఎక్కువ నిద్ర టైమింగ్స్ ఏమైనా మారుతుంటాయా మీకు రెగ్యులర్ గా ఒకే టైం లో పడుకుంటా? లేదు సార్, నా టైమింగ్ మటుకు నైట్ 10 కి ఉంటాను సార్. నైట్ ఉదయం వచ్చేసి 6 కి 5:30 ఆ టైం లేస్తాను. ఇప్పుడు నైట్ లో డ్రైవింగ్ చేయరా? నైట్ డ్రైవింగ్ చేయను సార్. ఓకే. సో వర్క్ బిజీ అని ఉంటుందా ఎక్కువ ఫోన్? మాకు ఆఫీస్ అంటే గవర్నమెంట్ వెహికల్ పెట్టాను సార్. వాళ్ళకి వెళ్దాం అంటే బయటకు వెళ్తాం, లేదంటే వర్కింగ్ టైం మళ్ళీ వచ్చేస్తాను సార్. ఇంటికి వచ్చేస్తాను. అదే మీకు జెనెటిక్ గా మీకు మైగ్రేన్ అనే సమస్య ఉందండి వంటలో. దాని వల్ల మీకు తలనొప్పి అప్పుడప్పుడే వచ్చేస్తుంటది, మాట మాటికి వస్తుంటది కొద్దిగా. డిస్టర్బింగ్ అంటే పడుకున్నప్పుడు కూడా నిద్ర కూడా సరిగ్గా రాదు సార్. అది బిల్లు కరెక్ట్గా ఆడే పెయిన్ వస్తుంది సార్. బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది సార్. దీనికి కొంతకాలం మందులు వాడాలా? అది ఒక 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ డే రెగ్యులర్ గా వేసుకోవాల్సి వస్తుంది. మీరు మందులు వేయంగానే తగ్గిపోద్ది అసలు రాదు. లేదు మళ్ళీ రావాల్సి వస్తుంది మీకు. మళ్ళీ బాగుంటే అదే కొంతమందికి ఏంటంటే 1 నెల 1 నెల సరిపోద్ది, కొంతమంది 3 నెలలు అవసరం అవు, కొంతమంది 6 మంత్స్ కూడా వాడాల్సి వస్తుంది అవసరాన్ని బట్టి. మీకు అంత ప్రాబ్లమ్ ఉండి ఫేస్ చేయాల్సిన వల్ల మీరు సాటర్డే అలవాటు చేసుకుంటే ఏమైంది అంటే రోజు రోజుకి పెరుగుతుంది రాను రాను. అదే మరి విత్డ్రాల్ హెడ్ ఏక్స్ అంటారు, దాంట్లో కెఫీన్ అని ఉంటది. ఆ కెఫీన్ వాడితే మీకు ఈ మైగ్రేన్ వాళ్ళకి దగ్గర దగ్గర వచ్చేస్తుంది. అంటే విత్డ్రాల్ హెడ్ ఏక్ ఆ మందు ఎఫెక్ట్ పోగానే మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. అవును సార్, 3 రోజులు వారం 2 డేస్ వస్తుంది సార్ కంపల్సరీగా. సో అలాంటప్పుడు మీరు డైలీ వాడే మందులు కొంతకాలం వాడితే అది ఆగిపోద్ది రావడం. రైట్ సార్. సతీష్ గారు థ్యాంక్ యూ. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఇప్పుడు అన్ని వసతులతో నూతన భవనం నందు అనేక కష్టతరమైన నరాల జబ్బులను నయం చేసి అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ 4.5 గంటలలోపు పక్షవాతమునకు రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ అతి తక్కువ ఖర్చుతో మా వద్ద చేయబడును. నెల్లూరులో మొట్టమొదటగా టెలెక్టేప్లేస్ మందు ద్వారా రక్తపు గడ్డ కరిగించి అందుబాటులో తెచ్చారు. అన్ని నరముల జబ్బులకు చికిత్స కలదు. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ అమ్మా ఆక్షన్ హాల్ ప్రక్కన S2 సినిమా హాల్ రోడ్, నెల్లూరు. అండ్ నెక్స్ట్ ఈ లైవ్ అయిన తర్వాత కూడా మీకు యాక్ట్ సిటీ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది, యూ కెన్ వాచ్. రైట్ సార్. షూర్ సార్. మనకేంటంటే ఇప్పుడు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నామో ఈ స్ట్రోక్ కి నెక్స్ట్ మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటారా సెకండ్ టైం? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. మనం థ్రాంబోలైజ్ చేయొచ్చు, ఇంకోటి హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవచ్చు. మీరు 2 లక్షలు పెట్టచ్చు, 3 లక్షలు పెట్టుకోవచ్చు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ మళ్ళీ రెండోసారి స్ట్రోక్ రాకుండా కొన్ని మందులు ఉంటాయి, వాటిని యాంటీప్లేట్లెట్స్ అంటాము, ప్లస్ బీపీ షుగర్ సంబంధించిన మందులు. ఈ మందులు మాత్రం లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది, ఒక పూట కూడా ఆపకూడదు. జనరల్గా కొంతమంది నేను చూశాను రేపటి దాకా మందులు అయిపోయాయి, ఎల్లుండి పో అంటే ఒకరోజు ముందే అయిపోయాయి మందులు, సర్లే రేపు పోదాంలే అని చెప్పి నిదానంగా పడుకొని పొద్దున్న లేవాలని చూస్తే లేవలే. ఒక్కరోజే ఆపాడు అంతే. ఒక్క పూట ఆపిన దానికి మరుసటి రోజు పడిపోయి అట్లా చాలా మంది కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన నాటు మందులు అంటారు చూస్తారా, ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చింది ఎక్కువ ఖర్చు అయిపోయింది నాకు అని చెప్పి అక్కడికి వెళ్ళారు కదా, రెండోసారి మళ్ళీ వచ్చింది పెద్ద స్ట్రోక్ వచ్చింది, ఈసారి మళ్ళీ నాటు మందులు అంటారు దానికి చేస్తారు, మూడోసారి వచ్చేసరి కంప్లీట్ మాట కూడా పోతుంది. ఇప్పుడు కనీసం మాటన్నా ఉంటుంది వాళ్ళకి, ఆ మాట కూడా పోతుంది కంప్లీట్గా, ఇంకోసారి వస్తుంది మూడోసారి స్ట్రోక్.
ఎన్నిసార్లు అయినా స్ట్రోక్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే రక్తనాళం గడ్డగట్టడానికి ఒక్క నిమిషం చాలు, ఒక్క నిమిషంలో ఆగిపోద్ది పోతూ పోతూ. సో అలా ఎన్నిసార్లు అని జరగచ్చు, ఎందుకంటే ఆ రక్తం గడ్డగట్టే స్వభావం నీ ఒంట్లోనే ఉంది, అది ఎన్నిసార్లు అయినా గట్టవచ్చు కదా. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఎట్లా అంటే రక్తం పలుచుకుంచే మందులు వాడతాం, అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరుగుతూ ఉంటుంది. అది ఎంతకాలం వాడాలి అని అడుగుతారు, ఎంతకాలం బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి మీకు అని అడుగుతాను నేను. సో లైఫ్ లాంగ్ బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి కాబట్టి అది లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. ఓకే సార్, ఈ స్ట్రోక్కి కూడా అంటే మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి సార్? అదే ఇంపార్టెంట్, అదే మెయిన్. ఇప్పుడు జనరల్గా నేను చూస్తాను కదా మా పేషెంట్స్ అంతా ఏం చేస్తారంటే, బీపీకి వాడుతుంటారు, షుగర్కి వాడుతుంటారు, రక్తం పలుచుకుంచే మందులు ఆపేస్తుంటారు. స్ట్రోక్ ఏం సార్ తగ్గిపోయింది కదా సార్, ఇంకెందుకు, మాకు తగ్గిపోయింది, బాగుంది సార్ ఇప్పుడు. సో బాగున్న వాళ్ళే వాడాలి, ఎందుకంటే మళ్ళీ రెండోసారి స్ట్రోక్ రాకుండా ప్రివెన్షన్ కోసం వాడే మందులు అవి. అవి హార్ట్ అనమాట మెయిన్ టాప్లో ఉండాలి, అవి ఫస్ట్ యాంటీప్లేటెట్స్, తర్వాత బీపీ షుగర్ మందులు ఇవన్నీ వస్తాయి. మనం వాటిని వదిలేసి వీటిని వదిలి మాడతాం, ఎందుకంటే దీనికి అవేర్నెస్ ఉంది, బీపీకి వాడాలి షుగర్ వాడాలి. బీపీ అంటే తెగ భయపడిపోతుంటారు, బీపీ అనేది పెద్ద జబ్బు అన్నట్టు. పక్షవాతం అంటే పెద్ద జబ్బు కాదు, ఎందుకంటే అది వచ్చింది పోయింది కదా అనుకుంటారు, నిజానికి మళ్ళీ రావచ్చు, అది సైలెంట్గా ఉంటుంది, ఎనీ టైం రావచ్చు. కాబట్టి దానికి రక్తం పలుచుకుంచే మందులు లైఫ్ లాంగ్ వాడాలి, అలా వాడితే రెండోసారి వచ్చే అవకాశం లేదు, తక్కువ ఉంటుంది. ఓకే అండ్ సార్, ఈ స్ట్రోక్స్ అనేది అసలు రాకుండా ఉండాలి అని అంటే మనం ముందుగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? యా, ఒకటి అంది మెయిన్, ఏజింగ్ ఒకటి మనం ఆపలేము. కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, ఒకటి ఏజింగ్, ఏజ్ 70 ఇయర్స్ తర్వాత ఎవరు ఎనీబడి ఈజ్ అండర్ రిస్క్. 70 ఇయర్స్ తర్వాత ఎనీబడి సమ్ ఏదో ఒక జబ్బు రావాల్సిందే, అది స్ట్రోక్ కూడా అయ్యుండొచ్చు. రెండోది ఫ్యామిలీ హిస్టరీ, దీన్ని మీ చేతిలో లేదు, మీ ఫ్యామిలీలో ఎవరికైనా స్ట్రోక్స్ ఉంటే అర్లీగా స్ట్రోక్స్ వచ్చిన లక్షణాలు ఏమైనా ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకో మూడోది ఏంటంటే మేల్ జెండర్, అంటే మేల్స్కి ఎక్కువ వస్తుంది, దీన్ని మార్చలేము. సో వీటిని ఏవి మార్చలేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి. ఇంకా మిగతావన్నీ కూడా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మన చేతిలో ఉన్నవే. ఏది షుగర్ కంట్రోల్ చేయటం, ఆప్టిమల్ బాడీ మాస్ ఇండెక్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటపడటం, మన రెగ్యులర్ ఎక్కువసేపు సీటింగ్లో ఉండటం అట్లా లేకుండా కొంత ఎక్సర్సైజ్ డైలీ చేసుకోవటం. తర్వాత మీకు షుగర్, బీపీ, థైరాయిడ్ తర్వాత ఈ కొలెస్ట్రాల్ సంబంధించిన మందులు, నేను చెప్పిన రక్తం పలుచుకుంచే మందులు, ఇవన్నీ క్రమం తప్పకుండా వాడుకుంటూ వెళ్ళిపోవడం. ఇవి చేస్తే మీకు ఫ్యూచర్ స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే అండ్ సార్, స్ట్రోక్కి అంటే ట్రీట్మెంట్ అనగానే చాలామంది ఎక్కువ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో, మన వల్ల కాదు అన్నట్టు ఆగిపోతూ ఉంటారు చాలామంది. సో నిజంగానే స్ట్రోక్కి ఇంత ఖర్చు అవుతుంది? ఏం లేదమ్మా, చాలా అసలు మినిమం మిగతా సర్జరీస్, పెద్ద పెద్ద సర్జరీస్ దానికంటే కూడా చాలా తక్కువ ఉంటుంది మీకు. ఓకే అండ్ మన హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ అనేది అన్ని ఉన్నాయి మనకి? ఫస్ట్ థ్రాంబోలైసిస్, మనకు చాలా ఫ్రీక్వెంట్గా థ్రాంబోలైసిస్ చేసేది మనమే, అగ్రెసివ్గా థ్రాంబోలైసిస్ చేసేది మనమే. పేషెంట్ రాగానే పరిగెత్తుకుంటూ మా టీం అంతా ఎంఆర్ఐలోనే థ్రాంబోలైజ్ చేస్తుంటాం, ఎందుకంటే మనకి ఎంఆర్ఐ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేంత టైం కూడా లేదనే ఉద్దేశంతో మా డ్యూటీ డాక్టర్స్ కావచ్చు, ఒక్కోసారి మేమే నేనే వెళ్ళి కూర్చొని అక్కడే థ్రాంబోలైజ్ చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి మనకి అంత టైం లేదు, మనకి టైం ఇంపార్టెన్స్ మాకు తెలుస్తుంది. పేషెంట్స్ వచ్చారు అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి అక్కడే థ్రాంబోలైజ్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. టెనెక్టప్లేజ్ అనే మందు ఇండియా లాంటి కంట్రీస్లో చాలా ఒక రకమైన బూన్ లాగా, ఎందుకంటే అంతకుముందు ఆల్టప్లేజ్ అనే వాడాము 70,000 దాకా అయ్యేది, ఇప్పుడు అది ఇప్పుడు మనకు 40,000 అలా ఉంది, 39,000 అలా అయిపోయింది. సో అలాంటి మందు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు అది ఫస్ట్ నేనే వాడాను, మన నెల్లూరులో మొత్తం టెనెక్టప్లేజ్ ఫస్ట్ వాడాను నేను. అక్కడ నుంచి మనం ఫ్రీక్వెంట్గా టెనెక్టప్లేజ్ వాడతాం, కంప్లీట్గా వేరే మందు వాడకుండా ఓన్లీ టెనెక్టప్లేజ్ అనే మందునే ఎక్కువ వాడడం, ఎందుకంటే ఎకనామికల్, ఎఫెక్టివ్ రెండు, ఈజీ ఆఫ్ గివింగ్, మనకు తొందరగా ఇచ్చేయచ్చు, ఎక్కడైనా ఇచ్చేయచ్చు, మనం ఎంఆర్ఐలు కూడా ఇచ్చేయచ్చు. సో అట్లా ఒక రెవల్యూషన్ లాగా మనం థ్రాంబోలైసిస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సార్, ఇప్పుడు అంటే ఇయర్ మనం చూసుకుంటే ఇది స్ట్రోక్ కేసెస్ అనేది పెరిగాయంటారా? పెరిగా అట్లా ఏమి ఉండదు అండి, జనరలీ అది స్టాండర్డ్గా ఒక రిస్క్ అనేది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఒక సీజన్ లేకుంటే ఒక సీజన్ తక్కువ ఉంటుంది, బట్ కంటిన్యూస్ ఇయర్ లాంగ్ వస్తూనే ఉంటాయి, ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటాయి. అది అది ఒక పాండమిక్ అంతే, ప్రతి దేశమేంది ప్రపంచం మొత్తం స్ట్రోక్ అనేది ఉంటూనే ఉంటుంది. ఓకే అండ్ సార్, ఈ స్ట్రోక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు పర్టికులర్గా ఈ ఫుడ్ తినకూడదు, తినొచ్చు అనేది ఏమన్నా రూల్స్ ఉందా సార్? యాక్చువల్లీ జనరల్ రూల్సే అండి మనకు. ఇప్పుడు స్ట్రోక్ అంటూ పర్టికులర్ పథ్యం ఏముండదు. చాలామంది అడిగే క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అడుగుతారు సార్ పథ్యం ఏమైనా ఉందా అంటారు. పర్టికులర్గా స్ట్రోక్ అంటూ పథ్యం ఏమి ఉండదు, ఎందుకంటే మీకు వెనకాల ఉన్న డిసీజెస్కే పథ్యాలు ఉంటాయి. లైక్ మీకు ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్ ఉందా,
మీ క్రియాటిన్ కరెక్ట్గా ఉందా లేదా, మీ షుగర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మీ బీపీ కరెక్ట్గా ఉందా లేదా, దీన్ని బేస్ చేసుకునే మీ ఫుడ్ అనేది రెగ్యులేట్ అవ్వాలి. మీకు బీపీ ఎక్కువ ఉందనుకోండి, టూ మచ్ సాల్ట్ తీసుకోకూడదు, సాల్టీ ఐటమ్స్ తీసుకోకూడదు. అంటే ఆ సాల్టే తీసుకోకూడదు అని కాదు, చాలామంది సాల్టే తీసుకోరు. అసలు సాల్ట్ అంటేనే ఒక శత్రువులాగా చూడడం, దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం, అసలు అన్నీ చప్పగా తినేయడం, అట్లా చేయడం వల్ల కూడా హైపోనేట్రియం వచ్చి వాళ్ళకి సోడియం తగ్గి పీకోమలా ఉండి మళ్ళీ ఐసులోంచి బయటపోయి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా పూర్తిగా అవాయిడ్ చేసిన పనిలో బేసిక్ మినిమం సాల్ట్ అనేది మన రెగ్యులర్ నిత్యావసరానికి సరిపడేంత సాల్ట్ తీసుకోవాలంటే, మనం రెగ్యులర్గా వండుకునేటప్పుడు ఎంత సాల్ట్ వాడతా వందరలాగా వేసుకోవచ్చు. ఎక్స్ట్రా సాల్టీ ఐటమ్స్ లైక్ చిప్స్, ఉప్పు చేపలు, సాల్ట్ ఊరగాయలు ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాం. ఎక్స్ట్రా సాల్ట్ వేసుకోవద్దు అని చెప్తాం. సో బీపీ ఉన్న వాళ్ళు, సో షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా తెలిసిందే, గడుకుళ్ళు అన్ని తినకూడదు. షుగర్ వాళ్ళన్ని షుగర్ డాక్టర్స్ నీట్గా వాళ్ళకు డైటరీ చార్ట్ కూడా ఇస్తారు, ఎంత తినాలి ఏంది అని మొత్తం డీటెయిల్గా దాన్ని ఫాలో అవ్వాలి. తర్వాత పోతే ఇంక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు టూ మచ్ ఆయిల్ తినకూడదు, టూ మచ్ నాన్ వెజ్ తినకూడదు. ఈ రెండు ఆప్షన్స్. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు టూ మచ్ నాన్ వెజ్ తినకూడదు, టూ మచ్ పళ్ళు తినకూడదు. ఇది తింటే పొటాషియం పెరుగుతుంది కొంతమందికి. సో ఇట్లా కొంచెం వాళ్ళకు బేసిక్గా ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి డైట్ మాట్లాడటం తప్ప. స్ట్రోక్ అనేది ఒక ఎఫెక్ట్, అది మన కాజ్ అనేది ఒకటి ఉంటే దాని ఎఫెక్ట్ ఇది. ఎఫెక్ట్కి ఏమి పత్యాలు ఏమండవు, ఆల్రెడీ జరిగిపోయింది డ్యామేజ్, మన రక్తం ఆగిపోయింది, దాని నుంచి రికవర్ అవుతూ ఉన్నారు. దీనికి పత్యం ఏం లేదు, మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దేనివల్ల అయితే మీకు స్ట్రోక్ వచ్చిందో, ఈ బీపీ షుగర్ వల్ల అయితే వచ్చింటారు కాబట్టి వాటికే పత్యాలు ఉంటాయి తప్ప స్ట్రోక్ అంటూ పత్యం ఏం లేదు. ఓకే. అండ్ సార్, ఈ స్ట్రోక్కి థ్రాంబోలసిస్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా 100% అంటే క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా? లేదండి, 100% క్యూర్ అయ్యే మంది ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు ప్రపంచవ్యాప్తంగా. దీనికి మనకు టెనెక్టప్లేజ్ అనే మందు వాడటం వల్ల 100 మందిలో 60% వాళ్ళలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఇమీడియట్గా రికవర్ కావచ్చు, లేదు కొంచెం అర్లీ రికవరీ అనే అంతా కలిపితే ఒక 60% వాళ్ళకు బాగా వర్కౌట్ అవుతుంది. 40% వాళ్ళలో దానివల్ల ఏమి ఎఫెక్ట్ ఉండదు, మీకు ఇచ్చినా కూడా అది పనిచేయకపోవచ్చు. రెండోది 4-5% వాళ్ళల్లో ఎక్కువ మందికి, కొంతమందికి అంటే మరి మినిమం 4-5% పీపుల్లో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి, అంటే ఎక్కువ లీక్ అయిపోవడం, ఎక్కువ పలచకైపోవడం అట్లా జరుగుతుంది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ స్టాటిస్టిక్స్, ఇలా ఉన్నప్పటికీ కూడా మనకున్న ఆప్షన్ అదే కాబట్టి మనకున్న మందు ఇప్పటికున్న సైన్స్లో ఉన్న డెవలప్మెంట్ ప్రకారం దాన్నే వాడాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బుకు అదే మందు వాడతాం. అండ్ ఇంకా స్ట్రోక్ గురించి మా వ్యూయర్స్ కోసం మీ మాటల్లో ఏదైనా సలహాలు సార్? యా, స్ట్రోక్ అంటే జనరల్లీ భయపడిపోవాల్సిన ఏం లేదండి. ఒకటే ఏంటంటే మనము ప్రాపర్గా మన రెగ్యులర్గా, ఇప్పుడు స్ట్రోక్ అనేది ఒక రోజులో రాదు. నంబర్ వన్, స్ట్రోక్ రావడానికి వెనకాల ఒక 20 ఏళ్ల కథ నడిచి ఉంటుంది. ఎప్పటి నుంచో మనం కేర్లెస్గా ఉండటం, లేజీగా ఉండటము, హెల్త్ని పట్టించుకోకపోవడము, టూ మచ్ ఆల్కహాల్, టూ మచ్ స్మోకింగ్, అసలు అన్కంట్రోల్ బ్లడ్ షుగర్, అన్కంట్రోల్డ్ బీపీ, వీటన్నిటిని మనం నెగ్లెక్ట్ చేయడం వల్లనే 1 ఫైన్ డే మనకు స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ సడన్గా ఎవరికి రాదు, దారింటి పోయే వాళ్ళకి స్ట్రోక్ రాదు. సో కాబట్టి మీరు ముందు నుంచి కూడా వీటన్నిటిని మాడిఫై చేసుకోండి, ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, ఆటోమేటిక్గా స్ట్రోక్లు అనేటివి రావు. బట్ ఒక ఏజ్ తర్వాత ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. ఒక ఏజ్ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే జబ్బుల్ని పూర్తిగా ఆపడం కష్టం, బట్ ఆ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. మీకు ఎప్పుడు స్ట్రోక్ రావాలనేది ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో 80 ఏళ్ళకు 90 ఏళ్ళకు మేబీ వస్తే రావచ్చు. సో అట్లాంటి మనం దాన్ని మనం ఏజింగ్ కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము, ఏజింగ్ అనేది దాన్ని మనం ఆపలేము. బట్ అర్లీగా స్ట్రోక్స్ రావడం, దానివల్ల డిసెబిలిటీ, ఫ్యామిలీ బర్డెన్ అవ్వటం, కంప్లీట్గా ఫైనాన్షియల్గా బ్రేక్డౌన్ అయిపోవడం, ఫ్యామిలీ అంత తలకిందలైపోవడం, ఇలా జరగకుండా హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. టూ మచ్ ఆల్కహాల్, టూ మచ్ స్మోకింగ్ అట్లా చేయకూడదు, చేయకుండా మినిమం బేసిక్ లైఫ్ స్టైల్ అందరికీ రెగ్యులర్గా అందరికి చెప్పే ఆరోగ్య సూత్రాలే మీకు తెలిసినవే. ఇవి ఆరోగ్య సూత్రాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి, ఫాలో చేసే వాళ్ళే తక్కువ ఉంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్ట్రోక్ గురించి మంచి అవేర్నెస్ అనేది కల్పించారు, థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.